వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు వ్యాక్సిన్ విషయంలో సిఫార్సులకు తావులేదు సీఎం వైఎస్ జగన్ రికార్డు భగభగలు రాష్ట్ర పెరిగిన ఉష్ణోగ్రతలు కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ కొన్నంత అండ తల్లి బిడ్డ క్షేమం కోవిడ్ వేళ అమ్మకు అభయం నిన్న నింగిలో అద్భుతం సూపర్ బ్లడ్ మోన్ ఆక్సిజన్ సగమే చాలు కరోనా పేషెంట్లకు నేవీ ఓఆర్ఎస్ కోవిడ్ను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన ఆహారం ఈరోజు వార్తల్ని చూద్దాం వ్యాక్సిన్ విషయంలో సిఫార్సులకు తావు లేదు సీఎం జగన్ అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కోవిడ్తో కలిసి జీవించక తప్పని పరిస్థితులు నెలకొన్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం తరచూ శానిటైజ్ చేసుకోవడాన్ని ఖచ్చితంగా పాటించాలని ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు లేదంటే ఆయా జిల్లాల ఎస్పీలు కలెక్టర్లు విఫలమైనట్లుగా భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఉన్నవి మినహా మిగతా వాటికి ఖచ్చితంగా నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు నలభై పైబడ్డ వారికి పూర్తిగా వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత మిగిలిన వారికి ఇస్తామన్నారు నలభై ఐదేళ్లు దాటిన వారిపై కోవిడ్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు తగ్గుతున్నట్లు అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోందన్నారు పాజిటివ్ కేసులు ఇరవై నాలుగు వేల నుంచి పదహారు నుండి పదిహేను వేలకు తగ్గడం సానుకూల పరిణామం అన్నారు కొన్ని జిల్లాల్లో మాత్రం పరిస్థితులు మెరుగుపడాల్సి ఉందని ప్రధానంగా ఉభయ గోదావరి చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు గాలులు వర్షాలతో తూర్పు తీరాన్ని వణిగించిన యాస్ తుఫాను మన రాష్ట్రంలో వ్యతిరేక ప్రభావం చూపింది ఎండ బగబగలాడేలా చేసింది తుఫాను తేమగాలులను తీసుకుపోవడంతో రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రాంతం నుంచి పొడి గాలులు నేరుగా మన రాష్ట్రం వైపు వస్తున్నాయి ఫలితంగా బుధవారం భానుడు ప్రతాపం చూపించాడు కోస్తా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కృష్ణా జిల్లా అల్లూరులో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒక డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది విశాఖపట్నంలో మే నెలలో నలభై మూడేళ్ల తర్వాత నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ కొండంత అండ కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ కొండంత అండగా నిలుస్తోంది దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం చివరకు బ్లాక్ ఫంగస్ను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా చికిత్స అందించడం ద్వారా పేద రోగులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో యాభై శాతం పడకలు ఆరోగ్యశ్రీ రోగులకు కేటాయించాలన్న నిబంధనతో వేలాది మందికి ఉచితంగా కరోనా చికిత్స అందుతోంది కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా సమర్థవంతంగా చికిత్స అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది సుమారు యాభై ఐదు శాతం ప్రైవేట్ ఎం ప్యానెల్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నట్లు అంచనా వేశారు ఇది అరవై ఐదు శాతానికి పెంచాలని భావిస్తున్నారు తల్లి బిడ్డ క్షేమం కోవిడ్ వేళ అమ్మకు అభయం కరోనా సెకండ్ వేవ్ అన్ని వర్గాల వారిని కుదిపేస్తోంది ఇంట్లో ఒకరికి సోకితే మిగిలిన సభ్యులందరూ వైరస్ బారిన పడుతున్నారు అదే క్రమంలో జిల్లాలోని పలువురు గర్భిణీలు సైతం కరోనా బారిన పడ్డారు అలాంటి వారికి ఇరవై నాలుగు గంటలు విధుల్లో ఉంటూ వైద్యం అందించడం ముఖ్యంగా మహిళా వైద్యులకు కత్తి మీద సామె అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా విధులు నిర్వర్తిస్తూ గర్భిణీలకు సాంతవన చేకూరుస్తున్నారు విజయవాడ ప్రభుత్వాసుపత్రి గైనకాలజీ విభాగంలోని వైద్యులు సిబ్బంది పల్మనాలజీ వైద్యులను సమన్వయం చేసుకుంటూ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేటట్టు పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఎందరో ప్రాణాలను నిలుపుతున్నారు కోవిడ్ నైన్టీన్ ఆసుపత్రుల్లో మూడు నెలల కాలంలో రెండు వందల తొంభై నాలుగు మంది కరోనా పాజిటివ్ సోకిన గర్భిణీలకు వైద్యం చేసి నూట ముప్పై ఎనిమిది మందికి డెలివరీలు చేసి ఆదర్శంగా నిలిచారు నిన్న నింగిలో అద్భుతం సూపర్ బ్లడ్ మోన్ చంద్రగ్రహణం బ్లడ్ మోన్ సూపర్ మోన్ ఒకే రోజులో వస్తే దాన్ని సూపర్ బ్లడ్ మోన్ అంటారు బుధవారం ఈ అరుదైన మూడు ఖగోళ అద్భుతాలు నింగిలో చోటు చేసుకున్నాయి అస్తమిస్తున్న సూర్యుడిని తలపించిన చంద్రుడు ఎరుపు నారింజ రంగుల్లో వెలుగులీనాడు ఈ సూపర్ బ్లడ్ బోన్నే ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులు ప్రజలు వీక్షించారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తూర్పు ఆసియాలో ఇది పూర్తిగా ఈశాన్య భారతంలో పాక్షికంగా కనిపించింది సూపర్ బ్లడ్ మోన్ను మరింత దగ్గరగా చూసేందుకు ఆస్ట్రేలియాలో కొందరు ప్రత్యేక విమానం వేసుకుని మరీ ఆకాశంలో విహరించారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో వాతావరణంలో పెద్దగా మార్పులు లేకపోవడం సూపర్ బ్లడ్ మోన్ను చూడడానికి ఇబ్బందులు కలగలేదు దక్షిణ కొరియా జపాన్ వాసులకు మాత్రం ఆ భాగ్యం దక్కలేదు ఆక్సిజన్ సగమే చాలు కరోనా పేషెంట్లకు నేవీ ఓఆర్ఎస్ కరోనా విజృంభణతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి శ్వాస సమస్యలు తలెత్తడంతో వేలాది మందికి ఆక్సిజన్ అవసరం పడుతోంది ఇది తీవ్ర కొరతకు దారి తీసింది ఇలాంటి సమయంలో ఆక్సిజన్ను రీసైకిల్ చేస్తూ ఎక్కువసేపు వినియోగించుకునేలా భారత నావికాదళం ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ అంటే ఓఆర్ఎస్ను అభివృద్ధి చేసింది కరోనా పేషెంట్లకు మాత్రమే కాదు ఆక్సిజన్ అవసరమైన అందరికీ ప్రయోజనం కలిగించే ఈ ఓఆర్ఎస్ విశేషాలను తెలుసుకోవడానికి మా డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం చూడండి కోవిడ్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన ఆహారం కోవిడ్ని ఎదుర్కోవడంలో మాస్కులు సామాజిక దూరాలతో పాటు రోగ నిరోధక శక్తిది ప్రధాన పాత్రే అందుకని ఆహారం విషయంలోనూ మరింత శ్రద్ధ పెట్టాలి వయసు బట్టి తగినన్ని క్యాలరీలు అందేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి తక్కువ మొత్తాల్లో ఎక్కువసార్లు తినడం మేలు చిక్కి ప్రోటీన్ బార్లతో పాటు అరటి మామిడి వంటి పండ్లను స్నాక్గా తీసుకోవచ్చు మధుమేహలు తీపి వంటి వాటికి దూరంగా ఉండాలి తాజాగా వేడిగా ఉన్న ఆహారానికే ప్రాధాన్యమివ్వాలి పండ్లను ఉప్పు నీటితో శుభ్రం చేశాకే తినాలి ఇక ప్రోటీన్ల విషయానికి వస్తే ఇమ్యూన్ సెల్స్ వృద్ధికే కాకుండా యాంటీబాడీస్ ఉత్పత్తికి ఇవి తప్పనిసరి పప్పు దినుసులు పన్నీర్ పెరుగు వంటి డైరీ ఉత్పత్తులు గుడ్డు చికెన్ చేపల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి శాకాహారులు పప్పు రోజు తినాలి మాంసాహారులు రోజు గుడ్డు వారంలో రెండుసార్లు చికెన్ లేదా చేపలు తీసుకోవాలి ఇక యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ సి ఉండే పదార్థాల ద్వారా వీటిని పొందవచ్చు సిట్రస్ ఫలాలు ఆరెంజ్ పసుపు రంగు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పాలు గుడ్లలో విటమిన్ సి క్యారెట్ గుమ్మడి ఇంకా ఆకుపచ్చ కూరల్లో విటమిన్ ఏ ఉంటాయి ఇవి రెండు ఉండేవి రోజు ఒక్కటి చొప్పునైనా తినాలి ఇక ఆరోగ్యకరమైన కొవ్వు వెన్న నెయ్యి చేపలు నట్స్ ఎక్కువ శక్తిని కలిగించడానికి తోడ్పడతాయి కాబట్టి తగిన మోతాదులో వీటిని తీసుకోవాలి మనం రోజు తీసుకునే ఆహారంలో క్యాలరీలు ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యకరమైన కొవ్వు సమపాళల్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల పద్నాలుగు కొత్త కేసులు నమోదు కాగా నాలుగు వేల నూట యాభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు రాష్ట్రంలో పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఐదు కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో మూడు వేల ఏడు వందల అరవై రెండు మందికి కరోనా బ్లాక్ ఫంగస్కు వినియోగిస్తున్న ఎంఫో టెలిసిన్ బి వైల్స్ రాష్ట్రాలకు అదనంగా ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏపీకి పంతొమ్మిది వందల యాభై తెలంగాణలకు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది జేఈఈ అడ్వాన్స్డ్ వాయిదా త్వరలో కొత్త తేదీ ప్రకటన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభం ప్రత్యేకంగా ట్విట్టర్ ఖాతా ఏర్పాటు జూన్ ఒకటిన ఇళ్ల నిర్మాణం ప్రారంభం ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో జూన్ ఒకటిన ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని సీఎం జగన్ చెప్పారు గేట్ ఇరవై ఇరవై రెండులో రెండు కొత్త సబ్జెక్టులు ఈసారి అదనంగా నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ జియోమెటిక్ ఇంజనీరింగ్ పేపర్లను ప్రవేశపెట్టనున్నారు ఐఐటి ఖరగ్పూర్కు నిర్వహణ బాధ్యత చిన్న పట్టణాల్లోనూ పరీక్షా కేంద్రాలు కృష్ణా డిగ్రీ ఫలితాలు విడుదల మూడో సెమిస్టర్లో యాభై మూడు పాయింట్ మూడు నాలుగు శాతం ఐదో సెమిస్టర్ యాభై ఐదు పాయింట్ సున్నా ఐదు శాతం ఉత్తీర్ణత అవసరమైతే ఆరో రోజు డబ్ల్యూటీసీ ఫైనల్కు రిజర్వ్ డే ఉంచడంపై ఐసీసీ యోచన భారత్ పంచ్ అదిరింది పదిహేను పథకాలతో ఆసియా ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రదర్శన మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ లోకంకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్